పోటీ పరీక్షలలో ఆంగ్ల భాషకు సంబంధించినటువంటి వివరాలను మనం 1వ భాగంలో చూసాం. ఇప్పుడు 2వ భాగంలో ఏ ఏ అంశాలు ఉంటాయో ఒకసారి గమనిద్దాం. ప్రతి పోటీ పరీక్షలో ఇప్పుడు ఆంగ్ల భాష, ఆంగ్లానికి సంబంధించిన ప్రశ్నలు అనివార్యం అయిపోయాయి. గ్రూప్ 2లో ఇంగ్లీష్ని కంపల్సరీగా ఇంట్రడ్యూస్ చేశారు. మనం 1వ భాగంలో ఆంగ్ల భాషకు సంబంధించిన అతి ముఖ్యమైన అంశాలను కొన్నింటిని తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో ఉపయుక్తకరంగా ఉండే మరిన్ని అంశాలను చూద్దాం. ప్రతి పోటీ పరీక్షలో కంజంక్షన్స్, అంటే తెలుగులో మనం సముచ్చయాలు అంటాం, వీటికి సంబంధించిన ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటాయి. లోతుగా మనం ఈ సముచ్చయాల గురించి నేర్చుకుంటే ఎలాంటి పోటీ పరీక్షనైనా సులభంగా మనం ఎదుర్కోవచ్చు. ఇంగ్లీష్లో కంజంక్షన్ అంటాం మనం, తెలుగులో దీన్ని సముచ్చయం అన్నాం. అయితే కంజంక్షన్ అనగానే మనకి గుర్తుకు రావాల్సింది కనెక్షన్, అంటే రెండింటికి మధ్య లింక్, రెండు పదాలను కానీ రెండు వాక్యాలను కానీ కలిపే పదాన్ని లేదా పదబంధాన్ని మనం సముచ్చయం లేదా కంజంక్షన్ అనొచ్చు, అంటే కనెక్షన్. ఏమవుతుంది కనెక్షన్ లేకుంటే? ఉదాహరణకి మనం షర్ట్ని తీసుకుంటే షర్ట్కి గుండి బటన్ ఒక కంజంక్షన్, ఒక కనెక్షన్. దాన్ని తీసేస్తే ఏం కాదు, కనెక్షన్ కట్ అవుతుంది అంతే. మనం ఇంగ్లీష్లో అండ్, బట్, సో ఇలాంటి పదాలను చెప్పుకుంటాం. రవి వర్క్డ్ హార్డ్ అండ్ హీ గాట్ ద ఫస్ట్ ర్యాంక్ అని ఒక సెంటెన్స్. ఇందులో అండ్ అనేది ఒక కంజంక్షన్, తీసేద్దాం. ఏమవుతుంది? రవి వర్క్డ్ హార్డ్, హీ గాట్ ద ఫస్ట్ ర్యాంక్ అని అవుతుంది. కాకపోతే మధ్యలో కనెక్షన్ కట్ అయింది. అయితే ఎప్పుడైతే వాక్యాలకు పదాలకు మధ్య సరి అయినటువంటి కనెక్షన్స్ని, సముచ్చయాలను మనం వాడతామో, భాష వినసొంపుగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ఈ కంజంక్షన్స్ ఎన్ని రకాలు? వీటిని మనం ఆంగ్లంలో ముఖ్యంగా 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, 2 సబార్డినేటింగ్ కంజంక్షన్స్, 3 కోరిలేటివ్ కంజంక్షన్స్. చాలా ఈజీ, ఏదో పేర్లను చూసి మనమేమి కంగారు పడక్కర్లేదు. కోఆర్డినేటింగ్ కంజంక్షన్, కోఆర్డినేషన్ అంటేనే సమన్వయపరిచే సముచ్చయాలు. మనందరికీ తెలుసు అండ్, బట్, సో, దేర్ఫోర్, ఇలాంటివన్నీ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. అంటే సపోజ్ ఇదొక వాక్యం, ఇదొక వాక్యం, ఈ రెండు వాక్యాల మధ్యలో జస్ట్ ఒక కనెక్షన్ లాగా వచ్చి చేరుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇందాక అనుకున్నట్టుగా అండ్ని తీసుకుందాం. ఈ అండ్ అనేది, ఇది చాలా అంటే ఒక అదనపు సమాచారాన్ని, ఒక అడిటివ్ ఎఫెక్ట్నిచ్చే కంజంక్షన్. ఇలా అనుకుందాం, హీ నెగ్లెక్టెడ్ హిస్ స్టడీస్ అండ్ హీ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్. మరి అంతే కదా, హీ నెగ్లెక్టెడ్, నిర్లక్ష్యం చేశాడు, దానికి అడిషనల్గా ఏమైంది అంటే మరియు అతను ఫెయిల్ అయిపోయాడు. ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ఫెయిల్ అయిపోతారు. అలా కాకుండా హీ వర్క్డ్ హార్డ్ అండ్ హీ గాట్ ద ఫస్ట్ ర్యాంక్. సో కష్టపడి పనిచేశాడు, మరి దానికి అడిటివ్గా ఏమైంది, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఇలా కోఆర్డినేషన్ చేస్తుంది ఈ కంజంక్షన్. బట్ అనేది తీసుకుందాం. బట్ అనేది కానీ అంటాం, ఇది ఆపోజిషన్ని తెలియజేసేటటువంటి కంజంక్షన్. ఉదాహరణకు హీ వర్క్డ్ హార్డ్ బట్ హీ ఫెయిల్డ్, కష్టపడ్డాడు కానీ ఆపోజిట్ ఏమైంది, కానీ వైఫల్యం చెందాడు. లేకుంటే హీ నెగ్లెక్టెడ్ హిస్ స్టడీస్ బట్ హీ గాట్ ద ఫస్ట్ ర్యాంక్, నిర్లక్ష్యం చేశాడు, నిర్లక్ష్యం చేసేవాడు ఫెయిల్ కావాలి, కానీ ఇతని కేసులో ఏమైంది, మినహాయింపు, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇలా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ను చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సబార్డినేటింగ్ కంజంక్షన్. మీరు సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అని విని ఉంటారు. అందులో కాంప్లెక్సెస్, ఇక్కడ మనకి కాంప్లెక్స్ సెంటెన్స్ను తయారు చేయాలంటే మనకి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ కావాలి. అందుకే దీన్ని సబార్డినేషన్ అంటాం. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటేనే సబార్డినేటింగ్ కంజంక్షన్ అక్కడ ఉండాలి. అంటే ఒక సెంటెన్స్ పూర్తిగా ఇంకో సెంటెన్స్ పైన ఆధారపడి ఉంటుంది అర్థం పూర్తిగా తెలుసుకోవడానికి. ఇప్పుడు ఉదాహరణకు ఏఎస్ యాజ్ తీసుకుందాం, ఇది ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇలా అనుకుందాం, ఐ క్యానాట్ గో అవుట్ నౌ యాజ్ ఇట్ ఈస్ రైనింగ్. అంటే యాజ్ అంటే ఇక్కడ ఆ కారణం వల్ల, వల్ల ప్రస్తుతం వర్షం పడుచున్నందువల్ల నేను బయటికి వెళ్ళలేను, ఇది ఒక కారణం.
ఐ కెనాట్ గో అవుట్ నౌ యాజ్ ఇట్ ఈస్ రైనింగ్ నౌ. ఈ సెంటెన్స్ను ఇలా కూడా ముందుకు తీసుకురావచ్చు, వెనక ముందుకు. యాజ్ ఇట్ ఈస్ రైనింగ్ నౌ ఐ కెనాట్ గో అవుట్. వర్షము పడుతున్నందువల్ల నేను బయటకు వెళ్ళలేను. సో ఇక్కడ వర్షం పడుతున్నందువల్ల యాజ్ ఇట్ ఈస్ రైనింగ్ నౌ, ఈ సెంటెన్సు పరిపూర్ణంగా లేదు మీనింగ్ విషయంలో. ఇంకో సెంటెన్స్తో లింక్ అయి ఉంది, అందుకే దీన్ని సబార్డినేటింగ్ కంజంక్షన్, సబార్డినేటింగ్ క్లాజ్ ఉపవాక్యం లేదా కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఇలాంటి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉన్న ప్రతి సెంటెన్సు కాంప్లెక్స్ సెంటెన్సే. ఇందాక నేర్చుకున్న కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ వస్తే అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఒకటే సెంటెన్స్ ఉంటే అది సింపుల్ సెంటెన్స్. సరే, ఇప్పుడు మనం కంజంక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. మరి కోరిలేటివ్ కంజంక్షన్స్ సహా సంబంధము కలిగిన కంజంక్షన్స్, అంటే టూ పార్ట్ కంజంక్షన్స్, త్రీ పార్ట్ కంజంక్షన్స్, ఐదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బోత్ అండ్, ఇలా ఒక దగ్గర ఒకటి వచ్చిందంటే ఖచ్చితంగా ఇంకొక వాక్య భాగంలో ఎక్కడో ఒకటి ఇంకొక కంజంక్షన్ రావాలి. ఉదాహరణకు మనం ఐదర్ ఆర్ తీసుకుందాం. ప్లీజ్ గివ్ హిమ్ ఐదర్ కాఫీ ఆర్ టీ, ఇదైనా ఇవ్వండి లేకుంటే అదైనా ఇవ్వండి అని చెప్పటం. లేకుంటే సారీ ఐ టేక్ నెయిదర్ కాఫీ నార్ టీ, నేను ఇది తీసుకోను అది తీసుకోను, నెయిదర్లో నాట్ ఉన్నట్టు నార్లో నాట్ ఉన్నట్టు, ఇది వద్దు అది వద్దు, ఇది కాదు అది కాదు. లేకుంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇదే కాదు అది కూడా అన్నట్టు. హీ స్పీక్స్ నాట్ ఓన్లీ తెలుగు బట్ ఆల్సో స్పానిష్, తెలుగు భాషనే కాకుండా స్పానిష్ భాష కూడా అతనికి వచ్చు, అతను మాట్లాడతాడు. ఇలా కోరిలేటివ్ సహసంబంధం ఇది ఉందంటే అది రావాలి. ఇలా ఎవరికైతే కంజంక్షన్స్ మీద పట్టుంటుందో వాళ్ళు ఈ ఎస్ఏ రైటింగ్లో లేకుంటే వాక్య నిర్మాణాలను రాయటంలో లేదా ఇచ్చినటువంటి పారాగ్రాఫ్లని వ్యాసాలని అర్థం చేసుకోవడంలో వీళ్ళు ముందు వరుసలో ఉంటారు. కాబట్టి మనందరం కూడా ఎన్ని ఉంటాయండి మహా అయితే ఒక 50-60 కంజంక్షన్లు, మహా అయితే కష్టం మీద అంటే 50-60 కంజంక్షన్లు మనం నేర్చుకుంటున్నాం అంటే 100-150 వాక్యాలను కలపగలుగుతున్నాం. ప్రతి రెండు సెంటెన్సెస్ మధ్యలో ఒక కంజంక్షన్ వస్తుంది, ఎంత బాగుంటుంది. కాబట్టి అవి ఏమాత్రం కష్టమైనటువంటి అంశాలు కానే కావు. కంజంక్షన్ అంటేనే గుర్తుపెట్టుకోవాల్సింది కనెక్షన్, కనెక్షన్ తీసేస్తే ప్రమాదం కాదు కానీ అర్థం కాస్త డీలింక్ అయిపోతుంది. కాబట్టి మనకి ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ లేదా సబార్డినేటింగ్ లేదా కోరిలేటివ్ కంజంక్షన్స్ని ఎవరైతే బాగా నేర్చుకుంటారో వాళ్ళకి ఈ పోటీ పరీక్షల్లో మార్కులనే కాకుండా సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ తయారు చేయటం, ఒక విషయాన్ని ఇంకో రకంగా సింపుల్ సింపుల్ సెంటెన్స్ని అవసరమైతే కాంపౌండ్కో కాంపౌండ్ కాంప్లెక్స్కో మార్చుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక వాక్యం చూద్దాం. దిస్ టేబుల్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్, చెక్కతో తయారు చేశారు, కర్రతో తయారు చేశారు. దీన్ని సింపుల్గా మనము దిస్ ఈజ్ ఏ వుడెన్ టేబుల్ అనొచ్చు. ఒకటే సెంటెన్స్, సింగిల్ సెంటెన్స్ ఈజ్ ఏ సింపుల్ సెంటెన్స్, దిస్ ఈజ్ ఏ వుడెన్ టేబుల్. అలా కాకుండా ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ రెండు వాక్యాలను కలపాలి. దిస్ ఈజ్ అ టేబుల్ అండ్ ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్. దిస్ ఈజ్ అ టేబుల్ అండ్ చూడండి, ఇది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అండ్ ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్, రెండు వాక్యాలు వచ్చాయి. దిస్ ఈజ్ అ టేబుల్, ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్, మధ్యలో అండ్, ఇది కోఆర్డినేటింగ్ కంజంక్షన్, ఇది కాంపౌండ్ సెంటెన్స్. రెండు సింపుల్ సెంటెన్సెస్ని కలిపితే ఒక కంజంక్షన్, అది కాంపౌండ్ సెంటెన్స్. దీన్ని కాంప్లెక్స్ చేద్దాం. కాంప్లెక్స్ అంటే ఒక డిపెండెంట్ క్లాజ్ ఉండాలి ఉపవాక్యం. దిస్ ఈజ్ అ టేబుల్ విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్, లేదా దిస్ ఈజ్ ద టేబుల్ విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్. ఏదైతే చెక్కతో కర్రతో తయారు చేయబడిందో ఆ టేబులే ఈ టేబుల్, ఏదైతే తయారు చేయబడిందో. చూసారా, ఇది ఒక డిపెండెంట్ క్లాస్. ఇలా ఒకే విషయాన్ని దిస్ ఈజ్ అ వుడెన్ టేబుల్, దిస్ ఈజ్ అ టేబుల్ అండ్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ వుడ్, దిస్ ఈజ్ అ టేబుల్ విచ్ ఈస్ మేడ్ ఆఫ్ వుడ్. చూసారా, ఒకే విషయాన్ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు. ఎక్కడో బస్ స్టాండ్కి వెళ్ళాలి, బస్ స్టాండ్కి ఒకటే రోడ్డు ఉందంటే తప్పదు ట్రాఫిక్ జాము, అందరు దాంట్లో వెళ్ళాలి. అదే 4-5 దారులు ఉంటే ఎవరు అనుకూలతను బట్టి వాళ్ళు అక్కడక్కడ ఆయా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. భాష కూడా అంతే, ఒక విషయాన్ని ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు అంటే ఎంత సౌలభ్యం అండి భాష. కాబట్టి భాషను చక్కగా మనకు కోరుకున్న విధానంలో మలుచుకోగలిగే సామర్థ్యాన్ని నేర్చుకోవాలి. అప్పుడే అసలు ఒక భాషని ఆస్వాదించి
ఇతర భాషలను నేర్చుకొని జ్ఞాన సముపార్జన, దాంతోపాటు జ్ఞాన వినిమయము. ఇప్పుడున్న విద్యార్థుల్లో మనం యూత్లో బాగా గమనిస్తే అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది మనకు చిన్నప్పటి నుంచి. ఓ జ్ఞానాన్ని విపరీతంగా నింపేస్తున్నాం మెదళ్ళలో. కానీ రేపు పొద్దున ఉద్యోగం వచ్చిన తర్వాత ఆఫీసులో లేకుంటే మన కంపెనీలో ఆర్గనైజేషన్లో ఆ జ్ఞాన వినిమయం జరగాలి. అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అక్విజిషనే కాదు, టీం వర్క్ చేయాలి, ఇండిపెండెంట్గా పనిచేయాలి, రేపు పొద్దున ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలి, లేకుంటే గ్రూప్ టీం వర్క్తో పాటు క్రిటికల్ థింకింగ్ ఉండాలి. ఇవన్నీ రావాలంటే మంచి మంచి నైపుణ్యాలు, సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి. సాఫ్ట్ స్కిల్లో ఒక స్కిల్లు భాష, లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్. చూడండి, టాలెంట్ పుట్టుకతో వస్తుంది కానీ స్కిల్ అలా కాదు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అందుకే లాంగ్వేజ్ స్కిల్స్ అన్నాం, లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఈ రైటింగ్లో లేకుంటే స్పీకింగ్లో కంజంక్షన్స్ ఇవన్నీ చాలా ప్రధానమైన భూమిక పోషిస్తాయి. కాబట్టి ఇదేదో పరీక్షల కోసం నా వెంటబడ్డది, ఇదో భూతం లేకుంటే దయ్యం అనుకునే బదులు ఇది నాకు జీవిత కాలం పాటు నా భావ వ్యక్తీకరణను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే ఒక ఆయుధం అని చెప్పేసి భావించండి. మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ బేసిక్ ఇంగ్లీష్లో పోటీ పరీక్షల్లో అడిగే మరో ప్రధానమైన అంశం వాయిస్. దీన్నే మనం యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటాం. అంటే రెండు రకాలుగా ఒక విషయాన్ని కర్తకు ప్రాధాన్యత ఇస్తూ చెబితే యాక్టివ్ వాయిస్ అని, కర్మకు ప్రాధాన్యత ఇస్తూ చెబితే దాన్ని ప్యాసివ్ వాయిస్ అని. అంటే సబ్జెక్ట్కి ప్రాధాన్యత ఇచ్చేది యాక్టివ్ వాయిస్, అదే ఆబ్జెక్టుకు ప్రాధాన్యత ఇస్తే అది ప్యాసివ్ వాయిస్. మరి అంటే మనం ఆల్రెడీ తెలుగులో అనుకున్నాం ఏంటి ఇప్పుడు అంటే, మనం నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి కూడా, అతడు రవి ఒక పామును చంపాడు, ఒక పాము రవి చేత చంపబడినది, ఇది ప్యాసివ్ వాయిస్. కర్త ప్రాధాన్యం, రవి ఒక పామును చంపాడు. కర్మ ప్రాధాన్యం, పాము రవి చేత చంపబడింది. ఇదే మనం రామ కిల్డ్ రావణ, రావణ వాజ్ కిల్డ్ బై రామ, ఇలాంటి ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం. అయితే మరి ఏంటి అసలు వాయిస్ యొక్క ఉద్దేశం ఏంటి, పర్పస్ ఆఫ్ లెర్నింగ్ దిస్ చాప్టర్? చాలా సింపుల్. అర్థం మారకుండా, టెన్స్ మారకుండా ఒక విషయాన్ని కర్తకు ప్రాధాన్యత ఇస్తూనో లేదా కర్మకు ప్రాధాన్యత ఇస్తూనో ఇంకో రకంగా చెప్పుకోవటం. విదౌట్ చేంజింగ్ ద టెన్స్ అండ్ విదౌట్ చేంజింగ్ ద మీనింగ్, జస్ట్ బై చేంజింగ్ ద పొజిషన్స్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్, ఎక్స్ప్రెసింగ్ ఏ సెంటెన్స్ ఇన్ టూ వేస్. ఎంత బాగుంది, ఇందాక అనుకున్నట్టు ఒక గమ్యస్థానానికి రెండు రోడ్లు ఉన్నాయనుకోండి, ఏదో ఒక మార్గంలో వెళ్ళొచ్చు. ఒకటే ఉందంటే అందరం తప్పదు ట్రాఫిక్ జామ్. మరి ఇక్కడ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ పేర్లో ఉంది చూడండి. యాక్టివ్ అంటే చురుకైన, ప్యాసివ్ అంటే కాస్త డల్, మందకొడిగా. మరి మందకొడిగా డల్గా అంటే మరి ప్యాసివ్ వాయిస్ ఎందుకు వాడాలి, వాడకుండా ఉంటే పోలే? ప్యాసివ్ వాయిస్ వాడే సందర్భాలు వస్తాయి మన జీవితంలో. ముఖ్యంగా రెండు సందర్భాలు వస్తాయి. ఎప్పుడంటే నెంబర్ వన్, మనకు సబ్జెక్ట్ ఎప్పుడో తెలీదు. ఒకసారి తెలియనప్పుడు అనివార్యంగా ఆబ్జెక్ట్తో వాక్యం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫలానా వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారట, వస్తువులు పోయినాయి. అప్పుడు మనం ఏమంటాం, అదే ఎక్స్ వై జెడ్ అనే వ్యక్తులు ఆ ఇంట్లో దొంగతనం చేశారంటామా, ఇంట్లో ఇల్లుని దోచుకున్నారు, ఇంట్లో దొంగలు పడ్డారు అంటాం. సబ్జెక్ట్ తెలియకపోతే ఆబ్జెక్ట్తో మొదలు పెడతాం, ఆ ఇంటి ఇల్లుని మొదలు పెడతాం ఇంట్లో దొంగలు పడ్డారని. అంటే వెన్ యూ డోంట్ నో ద సబ్జెక్ట్, ఆబ్జెక్ట్తో చెప్పాలి, అప్పుడు ప్యాసివ్ వాయిస్ కావాలా? రెండో సందర్భం, మనకు తెలుసు ఒకసారి సబ్జెక్ట్, కానీ ఆబ్జెక్ట్కి అధిక ప్రాధాన్యత ఇచ్చే సందర్భాలు ఎదురవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనుషులు వాళ్ళ నిరసన తెలియజేయడానికి అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ధర్నాలు చేస్తారు, లేకుంటే నిరాహార దీక్షలు చేస్తారు, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తారు, లేకుంటే పికెటింగ్ అంటారు, బాయ్కాట్ అంటారు. ఇవన్నీ నిరసనలు తెలియజేసే విధానాలు, అన్నీ మనుషులే చేస్తారు మనకు తెలుసు. అయితే అక్కడెక్కడో ఏదో నిరసన జరుగుతూ ఉంటుంది. ఎవరన్నా అడుగుతారు ఏమవుతుంది ఏమవుతుంది అంటే, ఎక్స్ వై జెడ్ అనే మనుషులు అందరూ ఇలా చేస్తున్నారంటామా, ధర్నా అవుతుంది అంటాం, రాస్తారోకో అయిందంటాం. అంటే మనకు మనుషులు చేస్తారని తెలిసినా అక్కడ ఏం జరుగుతుంది, ఆబ్జెక్ట్ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద సబ్జెక్ట్. మీరు ఆబ్జెక్ట్ని హైలైట్ చేయాలి, ధర్నా, బాయ్కాట్, అప్పుడు ప్యాసివ్ వాయిస్ అనివార్యం అవుతుంది. అయితే ఎవరికైతే టెన్సెస్ బాగా వస్తాయో, ప్రతి టెన్సు వాళ్ళకి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చడం చాలా ఈజీగా వచ్చేస్తుంది. అంటే ముందు ఐ ఈట్ ఎ మ్యాంగో, ఐ ఏట్ ఎ మ్యాంగో, ఐ షల్ ఈట్ ఎ మ్యాంగో, ఐ ఆమ్ ఈటింగ్ అ మ్యాంగో, ఐ వాజ్ ఈటింగ్ అ మ్యాంగో, ఇలా ఐ షల్ బి ఈటింగ్ అ మ్యాంగో. నేను సింపుల్ ప్రజెంట్ నుంచి ఫ్యూచర్ కంటిన్యూస్ దాకా అన్ని వాక్యాలు చెప్పా. అవి రావాలి ముందు. అవి రాకుండా ఏదో ప్రయత్నం చేద్దామంటే అసలు ఇట్లాంటి భాష లాంటి అంశాలకు షార్ట్ కట్లు ఉండవు, ఉట్టిగా రాయేయటమే.
అది చాలా బ్యాడ్. అసలు నిజంగా ఒక పోటీ పరీక్షకు తయారయ్యే విద్యార్థి అభ్యర్థి లక్షణం కానే కాదు, అది పిరికిదనం. అందుకే టెక్నిక్ కాదు, బిజినెస్ చేయడం నేర్చుకుందాం. వ్యాపారం వ్యాపారం మెలకువద్దు, మెలకువల తర్వాత నేర్చుకోవచ్చు. అలా ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, మను టేక్స్ కాఫీ. ఇక్కడ సబ్జెక్టు ఏదో ఒకటి చేస్తూ ఉంది, అదే టేకింగ్ కాఫీ. దీని ప్యాసివ్ వేస్లో కాఫీ ఈజ్ టేకెన్ బై మను, అంటే సంథింగ్ ఈజ్ డన్ టు ద సబ్జెక్ట్. ఇలా అర్థం మారకుండా, టెన్స్ మారకుండా, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేసెస్ మార్చుకుంటూ ఒక విషయాన్ని రెండు రకాలుగా చెప్పడం. అయితే కొన్ని మినహాయింపులు ఉన్నాయండి వాయిస్లో. ఫ్యూచర్ కంటిన్యూస్కి, ఏ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ప్యాసివ్ వాయిస్ను మనం చెయ్యం. ఉదాహరణకి ఐ షల్ బీ ఈటింగ్ అ మ్యాంగో అంటే ప్యాసివ్ వాయిస్ అనగానే ఏ మ్యాంగో విల్ బీ బీయింగ్ ఈటన్, ఇట్లాంటివి ఉండవు. పరీక్షల్లో సాధారణంగా అడగరు, అడిగినా దెర్ ఇస్ నో ప్యాసివ్ వాయిస్ టు సచ్ అ సెంటెన్స్. బీ బీయింగ్ బీన్ బీయింగ్ ఇలాంటివి పక్క పక్కన వచ్చే వాక్య నిర్మాణాలను అసౌకర్యంగా ఉంటుంది ప్రయోగంలో అని లేదని చెప్పుకుంటాం. కాబట్టి అన్ని వాక్యాలకు ప్యాసివ్ వాయిస్ ఉండదు. బట్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఒక అభ్యర్థి తన భాషా పాఠవరంలో ఇది ఒక మంచి టర్నింగ్ పాయింట్. ఎవరికైతే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద మంచి పట్టు ఉంటుందో వాళ్ళు నిజంగా కూడా ట్రాన్స్లేషన్లో కానీ వాక్య నిర్మాణాల్లో ఏ పోటీ పరీక్షలో అయినా చాలా బాగా భాషని ఆస్వాదించగలిగే దిట్టలుగా తయారవుతారని చెప్పుకోవచ్చు. ఇంకొక ప్రధానమైన అంశం పోటీ పరీక్షల్లో నరేషన్. నరేషన్ అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, రిపోర్టెడ్ స్పీచ్. నిజానికి ఒక విషయాన్ని మనం రెండు రకాలుగా చెప్పొచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడో ఒక ఇంట్లో ఉండి అతను ఏమంటాడంటే, అతను ఇలా అనొచ్చు, సంథింగ్ లైక్ దిస్, ఐ రైట్ అ లెటర్, నేను ఒక ఉత్తరం రాస్తాను అని అనిండొచ్చు. దాన్ని మనం ఇంకొక వ్యక్తితో చెబుతాం, లేకుంటే ఎవరో ఒకరు అడుగుతారు అతను ఏంటి ఏంటి ఏమంటాడు ఏమంటాడు ఆయన, లేకుంటే ఏమన్నాడు అని. అంటే యాజ్ ఇట్ ఈస్గా చెప్పొచ్చు మనం ఆ వాక్యాన్ని, లేదా మన సమ్మరీని మన మాటల్లో చెప్పొచ్చు. ఇప్పుడు మీరు అతనితో ఐ రైట్ ఏ లెటర్ అని అతను అంటున్నాడండి అనొచ్చు, లేకుంటే తాను ఒక ఉత్తరాన్ని రాస్తాడట ఆ విషయాన్ని చెబుతున్నాడు అని మనం సమ్మరీ చెప్పొచ్చు. ఉన్నదన్నట్టుగా నేను ఒక ఉత్తరం రాస్తా అంటాడతను అన్నాడతను ఇలా చెప్పొచ్చు, లేకుంటే తాను ఒక ఉత్తరాన్ని రాస్తాడట అది అంటున్నాడండి ఇలా చెప్తాం. అయితే ఎప్పుడైతే మనం ఇలా ఇండైరెక్ట్గా రిపోర్టెడ్ స్పీచ్లో చెబితే కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు నేను ఒక ఉత్తరం రాస్తాను అని అంటే ఆయన రాస్తాడా నేను రాస్తానా, ఇంతకీ వినేవాడు ఏం అర్థం చేసుకోవాలా. కాబట్టి ఇది ముఖ్యంగా జర్నలిస్టులకి భలే ఉపయోగకరంగా, ఎందుకంటే రిపోర్టర్ అంటాం జర్నలిస్ట్ని, రిపోర్టెడ్ స్పీచ్ అంటే సమ్మరీని తెలియజేయటం. ఒక విషయాన్ని ఒరిజినల్ మాటల్లో వక్త చెప్పిన ఒరిజినల్ మాటల్లో చెప్పడం ఒక్కోసారి అనివార్యం ప్రధానమవుతుంది, ఇంకో సందర్భంలో దాన్ని ఇండైరెక్ట్గా సమ్మరైజ్ చేయడం కూడా ముఖ్యమవుతుంది. మనం అందుకే కొన్ని ముఖ్యమైన కొటేషన్స్, అన్టచబిలిటీ ఈజ్ అ సిన్ సేస్ గాంధీ అంటాం. అంటే ప్రధానమైనటువంటి ముఖ్యులు చెప్పిన మాటల్ని అతి ముఖ్యంగా మనం హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం. ముఖ్యమైన విషయాలని బాగా కొటేషన్స్ రూపంలో గుర్తుపెట్టుకుంటాం. అయితే ఇక్కడ రెండు విషయాలు. ముందు ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ రావాలి, నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ముందు వాక్య నిర్మాణాలు తెలియాలి. అంటే వాక్యాలు ఎన్ని రకాలు, డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంటరోగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ముందు వాక్య నిర్మాణాలు రావాలి. ఇప్పుడు అక్షరాలు వస్తే సెంటెన్సెస్ వస్తాయి, సెంటెన్సెస్ తర్వాత పారాగ్రాఫ్లు ఎస్సేలు వస్తాయి. అక్షరాలే రాకుండా సెంటెన్సులు పారాగ్రాఫ్లు ఎస్సేలు ఎలా వస్తాయి. అందుకు ముందు ఇప్పుడు హీ సెడ్ టు మీ, ఐ రైట్ ఎ లెటర్. ఇక్కడ హీ సెడ్ టు మీ అనేది మనం చెబుతున్నాం. ఐ రైట్ ఎ లెటర్ అని కొటేషన్స్లో అతను చెప్తాడు, అతను చెప్పిన మాటను. అయితే ఇక్కడ కొటేషన్స్లో ఉండింది ఏ వ్యక్తి అయితే వక్త అంటాడో లేదా అన్నాడో ఆ మాటలు యాజ్ ఇట్ ఈజ్గా, దాని ముందు మనం చెబుతున్నాం. ఈ వాక్యంలో ఒక క్రియ ఉంటుంది, ఆ చెప్పిన వ్యక్తి వాక్యంలో ఒక క్రియ ఉంటుంది. ఆ చెప్పిన వ్యక్తి అంటే ఐ రైట్ ఎ లెటర్, అందులో ఆ కొటేషన్స్ మధ్యలో ఆ వక్త యొక్క ఒరిజినల్ మాటలు ఉంటాయి. అందులో ఉండే వర్బ్ను రిపోర్టెడ్ వర్బ్ అంటాం. మనం చెప్పే హీ సెడ్ టు మీ, ఇందులో మనం చెబుతున్న వాక్యంలో ఉండే క్రియను రిపోర్టింగ్ వర్బం అంటే, ఎవరికైతే రిపోర్టింగ్ వర్బు రిపోర్టెడ్ వర్బు వీటి యొక్క స్వభావ రీతులు బాగా అర్థమవుతాయో, లేదా కొటేషన్స్లో ఉన్నది డిక్లరేటివ్ సెంటెన్సా, ఇంటరాగేటివా, ఇంపరేటివా, ఎక్స్క్లమేటరీయా, ఈ వాక్యాల రీతులు
ఇది ఏదో వినడానికి టెక్నికల్గా ఏదో డిక్లరేటివ్ ఇంటరాగేటివ్ ఇంపరేటివ్ అని చాలా ఈజీ. అది డిక్లరేటివ్ అంటే ఉట్టి ప్రవచనం, ఈ ఇంటరాగేటివ్ అంటే ప్రశ్న, ఇంపరేటివ్ అంటే ఓ రిక్వెస్ట్ కమాండ్, ఎక్స్క్లమేటరీ అంటే ఆశ్చర్యం. చాలా ఈజీ. సో ఈ రిపోర్టింగ్ వర్బ్ ఎలా ఉంది, లేకుంటే ఆ సెంటెన్స్ టైప్ ఏంటి, ఆ టైప్, ఈ రెండింటి మధ్యలో ఇండైరెక్ట్ స్పీచ్ను చెప్పుకోవచ్చు. చాలా తప్పులు చేస్తాం మనం. మనం విద్యార్థులు ఎక్కువగా ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ను, రిపోర్టెడ్ స్పీచ్లు అన్ని తప్పులుగా, ఇప్పుడు వేర్ ఆర్ యూ గోయింగ్ అని ఎవరో ఒక వ్యక్తి అడుగుతాడు, రవి సైడ్ ఆస్క్డ్ మీ. దాన్ని ఏం చేస్తాం మనం ఇండైరెక్ట్గగా, రవి ఆస్క్డ్ మీ వేర్ ఐ వాజ్ గోయింగ్ అనాలి తప్ప ఈ ఆస్క్డ్ దట్ వేర్ అని రెండు కంజంక్షన్లు పెడతారు. ఒక ఊరలో రెండు మూడు కత్తులు ఈమిడవు కదా, కాబట్టి ఒక రెండు వాక్యాల మధ్య రెండు కంజంక్షన్స్ రాకూడదు. ఇవి చాలా సాధారణంగా చేసే మిస్టేక్స్. ఎవరైతే ఈ అంశాలను, అంటే వాక్యాల టైపులు, ఈ వర్బు విధానం, ఇవి ఎలా టెన్సెస్ను బట్టి ఎలా మారుతాయో తెలుసుకుంటే అసలు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంత ఈజీ థింగ్ లేదు. ఇందాక చెప్పుకున్నట్టు వాయిస్లో లాగా ఒక వ్యక్తి యొక్క లాంగ్వేజ్ కాంపిటెన్స్ పెరుగుతూ ఉంది, అది మంచిగా అవుతుందంటే అందులో రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా ఆ వ్యక్తికి ఎంత బాగా వస్తుందో ఆ భాష పైన అంత పట్టు వస్తుందని చెప్పటం నిర్వివాద అంశం. తర్వాత ఏ పోటీ పరీక్ష తీసుకున్నా క్వశ్చన్ ట్యాగ్స్ పైన కొన్ని ప్రశ్నలు ఉంటాయి మనకి. క్వశ్చన్ ట్యాగ్, ట్యాగ్ అంటే తోక, క్వశ్చన్ ట్యాగ్ అంటే తోక ప్రశ్న. చాలా సింపుల్, ఒక సెంటెన్స్ ఇస్తారు, సెంటెన్స్ ఇచ్చి మాతో ఏకీభవించవయ్యా మేము చెప్పిన దాంతో అని దాని అర్థం. క్వశ్చన్ ట్యాగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎగ్జామ్లో డిక్లరేటివ్ సెంటెన్స్ ఇస్తాడు, సంథింగ్ హీఈస్ రవి అని ఇచ్చి ఏదో రాంగ్ క్వశ్చన్ ట్యాగ్ ఇస్తాడు, లేదా మనల్ని అడుగుతాడు తోక ప్రశ్న తయారు చేయండి. హీఈస్ రవి అంటే మనం ఈజెంట్ హీ అంటాం, హీఈస్ నాట్ రవి అని ఏదో నెగిటివ్ సెంటెన్స్, ఈజ్ హీ అంటాం. ఇలా ఈ చివరిలో ఈజ్ హీ, ఈజెంట్ హీ, ఇలాంటి తోక ప్రశ్నలని ఇంగ్లీష్లో మనం క్వశ్చన్ ట్యాగ్ అంటాం. ఇది చాలా సింపుల్, స్వీట్, క్వైట్ ఇంట్రెస్టింగ్ ఆల్సో. అయితే చాలామందికి ఈ క్వశ్చన్ ట్యాగ్స్ యొక్క తీర్థనలు చాలా సింపుల్ అయినా కూడా పొరబడుతుంటారు. అయితే వీటికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్స్ చాలా ఈజీ, మ్యాక్సిమం పోటీ పరీక్షల్లో విధిగా వీటి మీద ప్రశ్నలు ఉంటాయి. తర్వాత మన జవాబు, వాడు డిక్లరేటివ్ ఒక సెంటెన్స్ ఇస్తాడు, అది పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు, మనం తోక ప్రశ్న తయారు చేయాలి. ఈ తోక ప్రశ్న క్వశ్చన్ ట్యాగ్ మినిమం రెండు పదాలు, మ్యాక్సిమం మూడు పదాల్లో ఉంటుంది అంతే. మినిమం రెండు పదాలు, మ్యాక్సిమం మూడు పదాలు. ఆ మూడో పదం ఎందుకు వస్తుందంటే ఆ నెగిటివ్ అయినప్పుడు ఎన్ఓటి నాట్ను మనం వాడతాం. ఇది ఒకటో అంశం. రెండు, ఆ నెగిటివ్ నాట్ అనేది ఎన్ అపాస్ట్రఫీ టీ రూపంలో, షార్ట్ ఫామ్లో ఉండాలి. ఇజెంట్ ఇట్, ఈజ్ నాట్ ఇట్ కాదు, ఇజెంట్ ఇట్, ఆ షార్ట్ ఫామ్ రూపంలో ఉండాలి. అతను పరీక్షలో అడిగిన వాక్యం పాజిటివ్ ఉంటే ట్యాగ్ నెగిటివ్లో వస్తుంది. ఒకవేళ వాడు ఇచ్చిన వాక్యం నెగిటివ్లో ఉంటే ఆన్సర్ పాజిటివ్గా ఉంటుంది. హీఈజ్ నాట్ ఎ పర్సన్, హీఈజ్ నాట్ ఎ పర్సన్, ఈజ్ హీ, హీఈజ్ ఎ పర్సన్, ఇజెంట్ హీ. ఒకవేళ ఇచ్చిన వాక్యంలో మనిషి పేరు వచ్చినా మనం మనిషి పేరును ట్యాగ్లో రాయకూడదు, సర్వనామాన్ని రాయాలి. సపోజ్ వెంకటేష్ ఈజ్ అ ప్రెసిడెంట్ అన్నప్పుడు మనం ఇజెంట్ హీ అనాలి తప్ప ఇజెంట్ వెంకటేష్ అనకూడదు, తప్పవుతుంది అప్పుడు. సో ప్రొనౌన్స్నే వాడాలి ట్యాగ్స్లో. మినిమం రెండు పదాలు, మ్యాక్సిమం మూడు పదాలు. మినిమం రెండు పదాలు ఎందుకు వస్తుందంటే ఇచ్చిన వాక్యం నెగిటివ్లో ఉంటే ఇక్కడ నాట్ రాదు. మూడు పదాలు ఎందుకు వస్తుందంటే అది పాజిటివ్లో ఉంటే ఇక్కడ నాట్ వస్తుంది. తర్వాత క్వశ్చన్ మార్క్ కంపల్సరీ పెట్టాలి క్వశ్చన్ ట్యాగ్కి. ఇలా తర్వాత ఐకి మినహాయింపు ఉంది. ఇప్పుడు సపోజ్ ఐఆమ్ అ టీచర్ అన్నప్పుడు ఐఆమ్ అ టీచర్కి యామ్ నాట్ ఐ, యామ్ ఐ నాట్ అనే కంటే కూడా ఆరెంట్ ఐ, ఎయింట్ ఐ, ఇవి మినహాయింపులు. ఐకి ఎక్సెప్షనల్ కేస్. మీరు ఐఆమ్ అ టీచర్ అన్నప్పుడు ఆరెంట్ ఐ అనాలి క్వశ్చన్ ట్యాగ్, లేకుంటే ఎయింట్ ఐ, ఏఐఎన్ అపాస్ట్రఫీ టి, ఎయింట్ ఐ అనాలి తప్ప యామ్ నాట్ ఐ ఇలా అనకూడదు. ఇలా చిన్న చిన్న మినహాయింపులతో ఈ క్వశ్చన్ ట్యాగ్స్ నేర్చుకుంటే తప్పనిసరిగా మన మార్కులు మన ఖాతాలో పడిపోతాయి. వీటికి ప్రాక్టీస్ చేయడం, సాధన చేయడం, ప్రాక్టీస్ షీట్స్ మాత్రమే శరణ్యం. కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలి. అండ్ రిమెంబర్, మ్యాక్సిమం మూడు పదాలు, మినిమం రెండు పదాలు. మూడు పదాలు ఎప్పుడు వస్తాయి, సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే. రెండు పదాలు ఎప్పుడు వస్తుంది, క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఇచ్చిన వాక్యం ఉంటే. లాస్ట్కి క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఇందులో ప్రొనౌన్ మాత్రమే రావాలి ట్యాగ్లో, సబ్జెక్ట్ అంటే నౌన్ రాకూడదు. సో సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. నెక్స్ట్
బేసిక్ ఇంగ్లీష్లో 11వ అంశం, అంటే మనం 1వ ఎపిసోడ్ నుంచి చూసుకుంటే ఇది 11వ అంశం. వర్డ్ యూసేజ్ అంటే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వొకాబులరీ, పదజాలంలో అతి ముఖ్యమైన అంశాలు ఏంటంటే సినానిమ్స్, సమానార్థాలు, యాంటనిమ్స్, వ్యతిరేకార్థాలు, హోమోఫోన్స్, సమోచ్చరణ పదాలు, సమాన ఉచ్చరణ కలిగిన పదాలు, ఫ్రేజెస్ లేదా ఫ్రేజల్ వర్బ్స్, క్రియాపదాలు, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఇడియమ్స్ అంటే జాతీయాలు. ఈ ఇడియమ్స్ తర్వాత ఫ్రేజల్ వర్బ్స్, ఈ రెండు ఆంగ్లం మాతృభాషగా లేని వాళ్ళకి కష్టం. సినానిమ్స్, యాంటనిమ్స్, హోమోఫోన్స్ ప్రపంచంలో అందరికీ ఈజీగా వస్తాయి. ఆంగ్లం మాతృభాషగా కలిగిన వాళ్ళకి ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్ చాలా ఈజీగా వస్తాయి, ఎందుకంటే వాళ్ళ రక్తంలోనే కలిసి ఉంటుంది అది ఆ భావ వ్యక్తీకరణ. మనకి నా అంటే ఇంగ్లీష్ మన మదర్ టంగ్ కాదు కాబట్టి ఈ ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇవి కొంచెం కష్టం. అంటే చాలా ఈజీ కాకపోతే చాలామందికి తెలియదు. ఇప్పుడు మనలో చాలామంది క్రికెట్ ఆడతారు బ్రహ్మాండంగా, రూల్స్ చాలా తెలుసు. అదే రగ్బీ తెలుసా, రగ్బీ ఇక్కడ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఫ్రేజల్ వర్బ్స్ రగ్బీ లాగా అదేమి కష్టమైనది కాదు, దాని గురించి తక్కువ మందికి తెలుసు అంతే. రగ్బీ మనం ఆడం అందుకే రాదు, మనందరం నేర్చుకుని గోల్ఫ్ ఆడం మనం చాలామంది మన వాతావరణంలో. అది మొదలు పెట్టామంటే అందరికీ అది ఇంపాసిబుల్ గేమ్ కాదు, కొత్త గేమ్ అంతే, ప్రాచుర్యంలో మన దగ్గర లేదు. అలా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ దీనికి ఒక మార్గం ఉంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైన ఇడియమ్స్ను లిస్ట్ తయారు చేసుకొని వాటి అర్థాలు తెలుసుకోవటం ఒకటో పద్ధతి. రెండో పద్ధతి ఇడియమ్స్కి సంబంధించి వాటి కథలను తెలుసుకోవాలి. ఆరిజిన్ అంటాం, ఎటిమాలజీ. చాలా సింపుల్, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి కాక్ అండ్ బుల్ స్టోరీ అంటాం మనం, అంటే కట్టుకథలు, కాకమ్మ కథలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం అన్నట్టు. దీన్ని డోంట్ టెల్ మీ అ కాక్ అండ్ బుల్ స్టోరీ అంటాం. కాక్ ఎక్కడొచ్చే, బుల్ ఎక్కడొచ్చే, ఈ స్టోరీ ఏంటి అసలు ఎందుకు? నేను ఒక తమాషా కథ ఉంది చెప్తాను. ఈసప్ అని ఒక గ్రీకు బానిస ఉండేవాడు. అతన్ని జైల్లో వేస్తే అతను జైల్లో ఉండి కథలు రాశాడు. ఈసప్ అనేటటువంటి ఒక గ్రీకు బానిస. అయితే అతను ఏం చేశాడంటే అతను కొన్ని కథలు రాస్తే ఆ కథలలో ఒక కథ ఆ కాక్ అండ్ బుల్ స్టోరీ. అయితే ఏంటంటే అన్ని జంతువులు వాటి దగ్గర మీటింగ్ పెట్టుకొని వాటికి బోర్ కొడితే టైం పాస్ అవ్వట్లేదు, మనం అందరం ఒక్కొక్క కథ చెప్పుకోవాలి, ప్రతి ఒక్కరు ఒక కథ చెప్పాలి, మనం కనుక అంత్యాక్షరి ఆడినట్టు అనగానే అన్నీ చెప్తాయి. అయితే ఆ కథలలో కాక్, కోడిపుంజు, బుల్, ఎద్దు ప్రధాన భూమిక పోషిస్తాయి ఒక కథలో. అవి ఆ కథలు చాలా ఇంపార్టెంట్ అవుతాయి ఆ జంతువుల మధ్య, అందుకే వాటిని కాక్ అండ్ బుల్ స్టోరీ అంటాం. అయితే రాను రాను చరిత్రలో అసలు ఈసప్ అనే వ్యక్తి అసలు జీవించాడా, నిజంగా ఆ మనిషి ఉన్నాడా, బతికాడా, అసలు లేనే లేడు, ఆధారాలే లేవు ఎక్కడ. అందుకు చాలామంది ఏమంటారంటే అసలు ఈసప్ అనే రచయిత ఉనికికే అదే ప్రశ్నార్థకం అయినప్పుడు ఆయన రచనలు చేయటం ఏంటి, ఆయన రచనల్లో జంతువులు ఉండటం, ఆ జంతువులు పైనుంచి మాట్లాడటం, మాట్లాడితే మళ్ళీ దాంట్లో కాకు బుల్లు కథ చెప్పటం, ముందు ఆయన ఉండడం తెలుసండి ఆ తర్వాత నమ్ముతామని అది రాను రాను ఏమైందంటే కట్టు కథలు చెప్పటం. అసలు నిజానికి ఈసప్ రాసిందే ఫేబుల్, ఫేబుల్ అంటేనే కల్పిత కథ. సో కట్టు కథలు చెప్పొద్దు మనం తెలుగులో, నాకు కాకమ్మ కథలు చెప్పొద్దు అంటాం ఇదే. సో ఎట్లా అంటే అయ్యో ఇప్పుడు ఎందుకు లేటుగా వచ్చావు అంటే ఏదో చెప్తాడు, చెప్తే డోంట్ టెల్ మీ అ కాక్ అండ్ బుల్ స్టోరీ, టెల్ మీ ద రియాలిటీ అండ్ ఫ్యాక్ట్, అంటే నాకు కాకమ్మ కథలు చెప్పాక ఉన్న విషయం చెప్పు అని. సో సరే ఇలాంటి కథ తెలుసుకోవటం వల్ల ఇంకా మీరు జీవితకాలంలో ఆ కాక్ అండ్ బుల్ స్టోరీ అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఎ లై అని మీరు ఈజీ గుర్తుపెట్టుకుంటారు. మనకు బాయ్కాట్ అంటాం, ఇది కూడా ఒక ఇడియమాటిక్ ఎక్స్ప్రెషనే, వినుంటారు మీరు ఈరోజు క్లాసెస్ బాయ్కాట్ చేశారు అని. కానీ బాయ్కాట్ అంటే ఏంటి చాలామంది తెలియదు, ఎందుకబ్బా ఒక నిరసన తెలియజేయటాన్ని బాయ్కాట్ చేయడం అంటాం. అయితే దీనికి కూడా ఇంగ్లాండ్లో ఒక ల్యాండ్ లార్డ్ ఉండేవాడు, భూస్వామి. ఆయనకు భూములు 100 ఎకరాలు, 1000 ఎకరాలు ఖాళీగా ఉండేవి. బీద రైతులు ఎంతోమంది ఉండేవాడు, అవి అలాగే బీడు భూముల్లాగా ఉండేవి. ఈ బాయ్కాట్ అనే వ్యక్తి ఒక ఆయన, చార్ల్స్ కనింగ్హామ్ బాయ్కాట్ ఆయన పేరు. ఈ ల్యాండ్ లార్డ్ దగ్గరికి వచ్చి, సార్ ఏంటి మన భూములు అట్లా పెట్టారంటే ఏం చేస్తామండి అంటే, కాదు సార్ మనం ఇది రైతులకు ఇద్దాం, అంటే రైతులు మనకి రెంట్ పే చేయలేరు, అంటే నేను చూసుకుంటాను సార్, నాకు ఉద్యోగం ఇవ్వండి అని. ఈయన మేనేజర్ అవుతాడు ఆయన కింద. అయిన తర్వాత ఈయన రైతుల దగ్గరికి వెళ్ళి, మీకెందుకు, మేము ల్యాండ్ ఇస్తాం చేసుకోండి అంటే, మేము పూర్ రైతులమండి అని వాళ్ళు చెప్తారు. పర్వాలేదండి తక్కువ రెంట్కి ఇచ్చేస్తాం పట్టండి అని అందరితోటి డాక్యుమెంట్ రాయించుకుంటాడు ఈ బాయ్కాట్, మేము చెల్లిస్తాము అమౌంట్ అని. వాళ్ళు కౌలుకి ఇచ్చేస్తారు ఆ ల్యాండ్స్. కొన్నిసార్లు ప్రకృతి విపత్తులు వస్తాయి, వాళ్ళు డబ్బు చెల్లించలేరు, చూసి చూడనట్టుగా కొన్ని రోజులు నడుస్తుంది. రాను రాను ఏమవుతుందంటే రైతులకు నిజమైన కష్టాలు వచ్చినప్పుడు బాయ్కాట్ సహించడు, చాలా స్ట్రిక్ట్గా తయారయ్యి మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే ఇవ్వలేమండి అని రైతులు.
ఇవ్వాల్సిందే, మీరు బాండ్ పేపర్ మీద రాశారు కదని ఒత్తిడి చేసి వాళ్ళ జంతువులను లాక్కోవటం, వాళ్ళ పంటను రాత్రిపూట కట్ చేసేయటం, ఇలాంటివి ఎన్నో అరాచకాలు చేస్తాడు. వీళ్ళంతా ఒక సమాఖ్యగా ఏర్పడతారు. రైతులు మనస్ఫూర్తిగా వేడుకుంటారు, అయ్యా మేము కట్టలేకపోతున్నాము ఈ రెంట్ని. కాదు ఖచ్చితం అంటాడు బాయ్కాట్. ఇంకా వీళ్ళు విధిలేక ఏం చేయాలో తోచక అందరు కలిసి బాయ్కాట్ని ఎత్తుకొని ఊరి బయటికి తీసుకెళ్ళి ఇస్తిరి పడేస్తారు. అలా విసిరేసి నీ దిక్కున చోట చెప్పుకో, మేము అసలు కట్టలేం పో. చూసారా, అసలు ఇతన్నే వాళ్ళు నిరసన తెలియజేస్తూ అతన్ని గెంటేశారు. వాళ్ళ యొక్క అయిష్టాన్ని, కోపాన్ని ప్రదర్శించారు. ఇంకా రాను ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో నిత్య జీవితంలోకి వచ్చి ఒక వ్యక్తి లేదా కొంతమంది నిరసన తెలియజేస్తే విద్యార్థులు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, ఈరోజు క్లాసెస్ బాయ్కాట్ చేశారట అంటే వాళ్ళ యాంగర్ని తెలియజేసి వాళ్ళ అయిష్టాన్ని ప్రదర్శించడం అనేది భాషలో సెటిల్ అయింది. ఇంకా ఇప్పుడు మీరు మర్చిపోతారా ఈ బాయ్కాట్ అనే పదం ఎలా వచ్చిందంటే? ఇలా చాలా చాలా ఈజీ అండి. ఇట్స్ ఇప్పుడు ఎప్పుడైతే హెవీ రెయిన్ పడుతుంటే ఇట్ ఈస్ రెయినింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అవుట్ సైడ్ అంటాం. అంటే హెవీ రెయిన్, భారీ వర్షం వచ్చినప్పుడు ఇట్స్ రెయినింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. క్యాట్స్ డాగ్స్ పడటం ఏంటి వానలో? మరి ఫ్రాగ్స్ పడ్డాయన్నా ఇంత అందం, నీళ్లకు కపలకు సంబంధం ఉంది, అది కూడా అసాధ్యమే. దానికి కూడా ఒక చక్కని నార్వే దేశం నుంచి ఒక కథ ఉందండి. నార్వే దేశస్తులు సముద్రయానంతో వర్తక వ్యాపారాలు చేసి జీవిస్తారు, ఒకప్పుడు ఎక్కువగా జీవించేవారు. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఎప్పుడైతే సముద్రయానం జరుగుతూ ఉంటే ఒకసారి నెలల నెలలు ప్రయాణం చేసేవాళ్ళు. తుఫాన్ వచ్చేటప్పుడు ఏం చేసేది వీళ్ళు, ఆ షిప్ని అక్కడే సముద్రంలో ఆపి లంగరు వేసి యాంకరు, ఇంకా ఎక్కడ పోకుండా అక్కడే ఉండేవాళ్ళు. ఒక్కోసారి కొన్ని రోజుల పాటు కదలకుండా ఉండాలి, అంత అల్లకల్లోలంగా ఉంటుండే కడలి సముద్రం. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అనాది నుంచి కూడా మనిషి ఈ ప్రకృతి వైపరీత్యాల కోసం తప్పించుకోవడానికి జంతువుల పైన ఆధారపడేవాడు. కుక్క భూకంపం వస్తుందంటే వాసన పసిగడుతుంది, పిల్లి కూడా అంతే. వర్షం వస్తుందంటే ఇవి వాసన పసిగట్టి జంతువులు చిత్రమైన అరుపులు అరవటం మనం వింటాం. ఎందుకంటే వాటికి ఆల్ఫాక్టరీ లోబ్స్, ఘ్రాణనాడులు చాలా షార్ప్గా ఉంటాయి వాటికి. అయితే ఈ నార్వే దేశస్తులు ఏం చేసేవాళ్ళు అంటే పిల్లులను కుక్కలను వాటి వాళ్ళ వెంట పడవల్లో తీసుకెళ్లేవాడు. తుఫాను తర్వాత ఇలాంటి అల్లకల్లోలమైన సముద్రంలో భీభత్సాలు వచ్చినప్పుడు ఈ జంతువులు పిల్లులు గమనించి మ్యావ్ మ్యావ్ అనటం, కుక్కలు బావుబావు అనటం ఇలా జరగటం వల్ల వీళ్ళు వెంబడి యాంకరింగ్ వేసి రక్షించుకునేవాళ్ళట. అయితే రాను వాళ్ళ ప్రాణాలను కాపాడుతున్నాయి కాబట్టి ఈ పిల్లిని గాలి దేవతగా, కుక్కను నీటి దేవతగా, రాను సింబాలిక్గా వీళ్ళు ప్రార్థించడం జరిగింది. మరి గాలి విపరీతంగా వచ్చి నీళ్లు విపరీతంగా వర్షం రూపంలో వస్తే ఏంటది, అదే కదా తుఫాన్ అంటే. అందుకే ఎవరైనా నార్వే దేశంలో ఏంటి బయట వర్షం పడుతుందంటే, వర్షం ఏంటి స్వయాన మన గాలి దేవతలు నీటి దేవతలే పైనుంచి పడుతున్నారు వెళ్ళి చూడు అని, ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అనడం ఆనవాయితీ అది. అది స్ప్రెడ్ అయిపోయి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భాషలో సెటిల్ అయిపోయి ఇడియోమాటిక్, జాతీయంగా అంటే దానికి ఒక సర్ఫేస్ మీనింగ్ ఉంటుంది చూడడానికి ఏదో క్యాట్స్ అండ్, దాని ఇన్నర్ మీనింగ్ మనకి ఇంపార్టెంట్ అంతరార్థం. సో ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ. మరి ఈ కథ మీరు విన్నాక ఇంకెప్పుడైనా మర్చిపోతారా? ఇలా భాషకు సంబంధించిన పలు అంశాలని ఎలా ఆస్వాదించాలి అనేది మనకు తెలిస్తే అసలు అది పోటీ పరీక్షనే కాదు, అది ఒక మంచి ఎంజాయ్మెంటు అని నా ఉద్దేశం. కాబట్టి మీరు ఆ దిశలో కొన్ని ముఖ్యమైనటువంటి జాతీయాలను తెలుసుకోండి, వాటి కథలను తెలుసుకోండి. మంచి పుస్తకాలు ఉన్నాయి మార్కెట్లో ఈ స్టోరీస్కి సంబంధించి, ఇడియమాటిక్ డిక్షనరీస్ ఉన్నవి. నెక్స్ట్ అంశం సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్. ఇది 12వ అంశం. ఇందాక మనం అనుకున్నాం వొకాబ్యులరీలో ముఖ్యమైన అంశాలు ఉంటాయి సినానిమ్స్, యాంటనిమ్స్, హోమోఫోన్స్, ఫ్రేజల్ వర్బ్స్ అండ్ ఇడియమ్స్ అని. సినానిమ్స్ యాంటనిమ్స్ ఎంత ఈజీ అండి. అంటే భాషావేత్తలు చెప్తారు ఏంటంటే, ఎంపిక చేసిన 3000 పదాలు కనుక మనకు తెలిస్తే ఈ ప్రపంచం అంతా తిరిగి అద్భుతంగా మన మనసులో ఉండే భావాలను వ్యక్తీకరించి అసలు ఏదైనా యు కెన్ కమ్యూనికేట్ యువర్ ఫీలింగ్స్ లైక్ ఎనీథింగ్. 3000 పదాలు మనకు తెలిసి ఉండాలి. అయితే మనం గనక ఆంగ్ల సాహిత్యాన్ని చరిత్రను గమనిస్తే 30000 పదాలు తెలిసి షేక్స్పియరు 1 స్థానంలో, జాన్ మిల్టన్ 8000 పదాలు చురుకుగా వాడి 2 స్థానంలో ఉన్నట్టు చారిత్రక ఆధారాలు చెబుతాయి. ఇప్పుడు దాని పరిధి పెరిగింది, ఆధునిక పరికరాలు వచ్చేసాయి కాబట్టి నేర్చుకునే తీరుతెనలో చాలా మార్పు వచ్చేసింది. కాబట్టి ఎప్పుడు అలాగ అదే సత్యంగా ఉంటుందని కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ స్టాటిక్ అండ్ చేంజియబుల్ అండ్ డైనమిక్.
కాబట్టి ఇక్కడ మనకి సినానిమ్స్ యాంటనిమ్స్ను మనం నేర్చుకోవడానికి ఇప్పుడు చాలా పద్ధతులు వచ్చాయి. మొబైల్ ఫోన్స్ వచ్చాయి, అందులో ప్రొనౌన్సియేషన్ అన్నీ ఉన్నాయి. అయితే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మీనింగ్స్ను మనం నేర్చుకోవాలి. చాలామంది ఈ గ్రామీణ విద్యార్థులు ఏం చేస్తారంటే సినానిమ్స్ నీకు అర్థాలు తెలుసా అంటే తెలుగు అర్థం చెప్తారు. ఇప్పుడు హస్బెండ్ అంటాం, హస్బెండ్ అంటే ఏంటంటే వెంటనే ఏమంటాడు, భర్త అంటాడు. అలా కాదు, హస్బెండ్ అంటే మేల్ స్పౌస్ అని చెప్పగలగాలి. అదే వైఫ్ అనగానే ఫీమేల్ స్పౌస్ అనాలి. అంత తప్ప హస్బెండ్ అనగానే భర్త, అది ఎవరు అడుగుతారు? నువ్వు ఎగ్జామ్లో నేను భర్త అని అడుగుతాడా ఎవడైనా? హస్బెండ్ అంటే దాని మీనింగ్ చెప్పమంటాడు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్. మనందరికీ టీఓ టూ అంటే తెలుసు, కూ అంటాడు. కానీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మీనింగ్ ఎంతమందికి తెలుసు? ఎంత సింపుల్ అంటే టూ అంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్, ఆ దిశలో. ఇప్పుడు నేను అంట ఐఎమ్ గోయింగ్ టు ద బస్ స్టాండ్ అని, అంటే ఐఎమ్ గోయింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ బస్ స్టాండ్ అని, అప్పుడు అది సినానిమ్ అవుతుంది. యాంటనిమ్ వ్యతిరేక అర్థం చాలా ఈజీ. ఇప్పుడు లాంగ్ అంటే షార్ట్ అంటాం, టాల్ అంటే అది కూడా షార్ట్ అంటాం, లేకుంటే బ్రేవ్ అంటే టిమిడ్ అంటాం. అయితే వాటికి వ్యతిరేకమైన పదం ఉంటుంది, ఒకసారి దొరకదు. ఇప్పుడు మనం బ్లాక్ అంటాం, బ్లాక్ అంటే ఆపోజిట్ ఏంటి? వెంటనే వైట్ అంటారు. బ్లాక్ ఒక రంగు, వైట్ ఒక రంగు, మరి గ్రీన్ ఎందుకు కాదు, ఆరెంజ్ ఎందుకు కాదు? అంటే ఒకసారి మనం బ్లాక్ అంటే చీకటికి సంకేతం, వెలుతురు అనేది వైట్లో ఉంటుంది కాబట్టి అది వైట్ అనేది బ్రైట్ దానికి సంకేతం అని బ్లాక్ వైట్ అంటాం. కాంట్రాస్ట్ ఉన్నది ఏదైనా ఒకసారి ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు నా చేతిలో పేపర్ ఉంది, నేను పేపర్ అని దీనికి వ్యతిరేక పదం రాయమంట, ఏం రాస్తాం? బుక్ అంటారా, లేకుంటే ఇంకేదైనా ఫోన్ అంటారా, ఏమంటారు పేపర్కి వ్యతిరేక పదం? చాలా కష్టం, సింపుల్, చాలా కష్టమేం కాదు, అలా భావిస్తాం అంతే. దాని ముందు ఎన్ఓటి నాట్ పెట్టేస్తే చాలు, నాట్ తర్వాత దాని ఆర్టికల్. పేపర్ అంటే నాటే పేపర్ అనాలి, చైర్ అంటాను నేను, నాటే చైర్ అనాలి, అదే ఆపోజిట్ అవుతుంది అంతే. ఒక్కోసారి కానిది అంతే, అతడు కాని వాడేవాడైనా అది ఆపోజిటే. సో అలాంటివి కూడా అడగొచ్చు. సో సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ ఇందాక మనం 1వ ఎపిసోడ్లో అనుకున్నాం, మనందరం చిత్రకారులం, మన చేతిలో ఉండే రంగుల లాంటివి పదాలు. ఎక్కువ రంగులు ఉంటే బొమ్మను ఎక్కువ కలర్ఫుల్గా తయారు చేయొచ్చు. ఒకటే రంగు, కొన్ని రంగులు ఏమున్నాయంటే అడ్జస్ట్ కావడం తప్పదు. అడ్జస్ట్ కమ్మని ఎవరు అడిగారు? ఆకాశమే హద్దు, విల్ గో బియాండ్ ది స్కై. తర్వాత 13వ అంశం, ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అని చెప్పేసి ఇది ఇంకొక ప్రధానమైనటువంటి అంశం, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. అసలు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఎంత స్వీట్గా, ఎంత ఇంపార్టెంట్, ఎంత ఉపయుక్తంగా ఉంటాయంటే, ఇప్పుడు నాస్తికుడు అంటాను తెలుగులో, నా అస్థి. సంస్కృతంలో అస్థి అంటే ఉన్నది, నా అంటే లేదు, అంటే లేదు అంటే దేవుడు లేడు అని ఎవరైతే నాస్తికుడు అంటాం, అట్లాంటి వ్యక్తిని మనం ఎథియిస్ట్ అంటాం. ఎథిజం, ఎథిజం అంటే డిస్బిలీఫ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అయితే ఇక్కడ a person who does not believe in the existence of God, a person who does not believe in the existence of God, atanni atheist antam manam, ade namme vaadaithe theist antam, theism, belief. So manaki epudaithe who is an atheist anagane, he is a person who does not believe in the existence of God. Inta poduvainaatundi vakya nirmanam dani one word substitutes, aa arthanni okka padamtho cheppestam. Inkodi teeskundam మనం. ఇప్పుడు ఎవరిదైనా హ్యాండ్ రైటింగ్ తీసుకుందాం, అది చదవడానికి సులభంగా లేదనుకోండి. సో ఇట్స్ ఏ హ్యాండ్ రైటింగ్ విచ్ కెనాట్ బి ఈజీలీ రెడ్. అప్పుడు మనం ఏమంటాం? ఇల్లెజిబుల్, లెజిబుల్గా లేదు, దట్ కాంట్ బి రెడ్ ఈజీలీ. ఇల్లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ మంచిది కాదు, అందంగా చక్కగా రాయగలగాలి. అలా లేదనుకుంటే మనము యాంబిడెక్స్ట్రస్ అంటాం. యాంబి అంటే టూ, డెక్స్టెరిటీ అంటే చాతుర్యం. మనం అర్జునుణ్ణి మహాభారత కథల్లో, పురాణాల్లో సవ్యసాచి అంటాం. యాంబి అంటే ఎ పర్సన్ హూ కెన్ యూజ్ హిజ్ లెఫ్ట్ హ్యాండ్ యాజ్ వెల్ యాజ్ హిజ్ రైట్ విత్ ఈక్వల్ పొటెన్షియల్, అంటే రెండు చేతులను ఈక్వల్ శక్తి సామర్థ్యాలతో వాడటం, దాన్ని యాంబిడెక్స్ట్రస్ అంటాం. అర్జున ఈజ్ అన్ యాంబిడెక్స్ట్రస్. అలా లేదనుకుంటే కప్పను తీసుకుందాం మనం, ఉభయచరము అంటాం. ఇట్ ఈజ్ అన్ యాంఫిబియన్. ఏంటి యాంఫిబియన్ అంటే? Amphibian is a living creature, it's a creature that can live both on land and in water. Adi. So, ekkadaithe manaki lengthy information ichi danni simple ga oka word lo rayandi ante amphibian ani cheppesi ikkada rayachu. Ila one word substitutes manaku telisthe manaki English lo phrase writing anadu vastadi. Chaala mandi teliyaka danni phrase writing, phrase writing antaru, adi wrong. Phrase ante sankshiptanga, brief ga.
మనకి ఏదో కొంత లెంత్ ఆఫ్ సమాచారం ఇస్తారు. దాన్ని అందులో 1/3 వంతు దాన్ని కుదించి సంక్షిప్తంగా క్లుప్తంగా రాయాలి. అలా రాయడానికి మనకున్న ఏకైక మార్గం ఏంటి, ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఎవరికైతే ఎక్కువగా తెలుస్తాయో వాళ్ళు లెంది విషయాన్ని సే ఈ వైల్ వాకింగ్ ఐ సా ఏ లివింగ్ క్రీచర్ దట్ కెన్ లివ్ బోత్ ఆన్ ల్యాండ్ అండ్ ఇన్ వాటర్ అంటే వైల్ వాకింగ్ ఐ సా అ ఫ్రాగ్ అంటే అయిపోయా, అండ్ అంఫీబియన్ అంటే అయిపోయా. ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. ఇలా చిన్న విషయాన్ని లెందిగా రాస్తే దాన్ని ఎక్స్పాన్షన్ అంటాం. ఎక్స్పాండెడ్ విషయాన్ని స్వీట్గా షార్ట్గా రాస్తే దాన్ని ప్రైసీ రైటింగ్ అంటాం. ఇలా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఎవరికైతే వస్తాయో లెందీ ఇన్ఫర్మేషన్ని ప్రైసీగా రాయగలిగి, పైగా అది ఎలాగొచ్చు కాబట్టి షార్ట్ విషయాన్ని ఎక్స్పాండ్ చేసి రాయగలిగే సామర్థ్యం వస్తుంది. మరి రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చే అని చెప్పొచ్చు, ఎన్నెన్నో ఎపిసోడ్స్ రూపంలో మనము సీరియల్లా కూడా చెప్పొచ్చు. అది భాష యొక్క నిపుణత. ఇప్పుడు మనం ఒకప్పుడు టెలిగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం, అంటే షార్ట్గా విషయాన్ని ఒక్కొక్క వర్డ్కి ఛార్జ్ చేసేవాళ్ళు. మనం బ్రీఫ్గా చెప్పగలుగుతున్నామంటే ఏంటి, మనకి భాష మీద పట్టున్నప్పుడు విషయాన్ని చాలా సింపుల్గా చెప్పగలుగుతాం, ఎఫెక్టివ్గా చెప్పగలుగుతాం. అందుకే నిపుణులు అంటారు భాషకు సంబంధించి యూ షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ కిస్ ఈజ్ అని. KISS కిస్ అంటే కీప్ ఇట్ సింపుల్ అండ్ షార్ట్, లేకుంటే కీప్ ఇట్ సింపుల్ అండ్ స్వీట్. అది ఎప్పుడు వస్తుంది, లెందీ విషయాన్ని షార్ట్గా షార్ట్ విషయాన్ని లెందీగా చేయగలిగే సామర్థ్యం అది వొకాబులరీ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మహా అయితే 400-500 ఉంటాయి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. ఏ పోటీ పరీక్షల పుస్తకం తీసుకుని అందులో నేర్చుకోవచ్చు. కాబట్టి కాస్త ప్రామాణికమైన పుస్తకం తీసుకుంటే అందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా దోషాలు లేకుండా ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఒక ప్రధానం. ఇవన్నీ విక్రమ్ బేతాళ్ కథల్లాగా మన వెంట పడుతూనే ఉంటాయి ప్రతి. అందుకోసం వ్యాపారం మెళకువలు నేర్చుకోకుండా వ్యాపారం నేర్చుకోవాలి మనం. అందుకే భాష చాలా చాలా సింపుల్ విషయం, అట్ ద సేమ్ టైం నెగ్లెక్ట్ చేసే వాళ్ళకి అది సీరియస్ విషయం. అది కూడా అంత సింపుల్ అనుకుంటే ప్రతి ఒక్కరూ ఒక కవి, ఒక రచయిత, ఓ నోబెల్ గ్రహీత కావాలి. కానీ అట్లని చెప్పేసి అదేం పెద్ద కష్టసాధ్యం కాదు, అది విపరీతంగా. ఇప్పుడు హెలెన్ కెల్లర్ అంటారు, ఏమంటారు, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్ యూ స్టిక్ టు ఇట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అన్నారు వారు. ఆమె అసలు ఆమె కళ్ళు కనపడవు, ఆమె మాటలు వినపడవు, మాటలు రావు, చెవులు వినపడవు. గ్రేటెస్ట్ ప్రొఫెసర్ ఫ్రమ్ అమెరికా హెలెన్ కెల్లర్ ఏమన్నారు చూడండి, మనం గొప్పవాళ్ళం కావాలంటే మేధావులం కాకర్లే, యావరేజ్ బిలో యావరేజ్ అయినా సరే పదే పదే అదే అదే రిపిటేటివ్గా చేస్తూ ఉంటే. అందుకే మీరు చరిత్రను చదవండి, యావరేజ్ మనుషులు, మామూలు బిలో యావరేజ్ మనుషులు ఎవరైతే ఉత్సాహంతో నింపుకుంటారో, నిత్యం ఉత్సాహంతో నింపుకున్న వాళ్ళే ఈరోజు గొప్ప గొప్ప వాళ్ళై చరిత్రలో తమకంటూ కొన్ని పేజీలను నింపుకున్నారు. మనం విషయానికి వచ్చేద్దాం. ఇంకా 14వ అతి ముఖ్యమైన అంశం బేసిక్ ఇంగ్లీష్లో మల్టిపుల్ మీనింగ్ వర్డ్స్ అండ్ డ్యూయల్ ఆన్సర్స్. అంటే అక్కడ రెండు పదాలు ఫిట్ అవుతాయి, ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్ కావచ్చు, అక్కడ రెండు విషయాలు. సో ఏవైనా రెండు విషయాలు దాంట్లో సెట్ అవుతాయి కాబట్టి అవి ఏవి అని చెప్పేసి మనల్ని ప్రశ్నిస్తారు. వీటిని మల్టిపుల్ మీనింగ్ వర్డ్స్ అన్నారు, లేకుంటే డ్యూయల్. అంటే డ్యూయల్ అంటే రెండు ఆన్సర్స్, డ్యూయల్ ఆన్సర్స్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, చూద్దాం. ఇది ఏంటంటే ఒక వైద్య అంశానికి సంబంధించిన ఉదాహరణ. Out of the 6.5 million abortions, in 2010, 68% were performed by an unqualified person or in unsafe environment. అంటే 2010లో జరిగిన 6.5 మిలియన్ల గర్భస్రావాలలో దాదాపు 68% అర్హత లేనటువంటి వాళ్ళు చేశారు, లేదా చాలా ప్రమాదకరమైనటువంటి వాతావరణంలో ఇలాంటి గర్భస్రావాలు చేశారు అనేది ఇక్కడ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, అవుట్ ఆఫ్ ది 6.5 మిలియన్ అబార్షన్స్ డాష్ ఇన్ 2010, అంటే ఏవైతే జరిగాయో 2010లో, అక్కడ జరిగాయి అనేది రైట్ వర్డ్స్ రెండు చూడాలి. 68% వర్ పర్ఫార్మ్డ్ అంటే మనకి ఇక్కడ తెలుస్తుంది ఆల్రెడీ పర్ఫామ్ అనేది అక్కడ రైట్ వర్డ్ అని వాడు క్వశ్చన్లోనే ఇస్తున్నాడు. మనకి ఏమేమి మల్టిపుల్ ఛాయిస్ ఇచ్చాడు చూద్దాం. రికార్డెడ్, రిజిస్టర్డ్, కౌంటెడ్, పర్ఫార్మ్డ్, కండక్టెడ్. రికార్డెడ్ అంటే అబార్షన్స్ రికార్డ్ కావు, అబార్షన్స్ను రిజిస్టర్ చేయరు, అబార్షన్స్ను కౌంట్ చేయం,
ఇక్కడ చివరిగా పర్ఫార్మ్డ్ ఉంది, కండక్టెడ్ ఉంది. ఎస్, అబార్షన్ కెన్ బి పర్ఫార్మ్డ్, ఇట్ కెన్ బి కండక్టెడ్. అది కాక వాడు క్వశ్చన్లోనే ఇచ్చాడు 68% వర్ పర్ఫార్మ్డ్ అని. సో అది ఒక రైట్ ఆన్సర్. ఇంకోటి దాని సినానిమ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకి చివరిలో ఉన్నటువంటి రెండు అంటే డి అండ్ ఈ కరెక్ట్ ఆన్సర్స్. ఇది డ్యూయల్ ఆన్సర్స్ అంటే ఇచ్చిన జవాబులలో రెండు ఫిట్ అవుతాయి. ఆ రెండింటిని కనుక మనం గమనిస్తే చాలా ఈజీగా ఆన్సర్ రాయచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి ఏదో జాబు మంచి బ్యాంకు జాబుకు ఎంపిక అయ్యాడట. ఏమైంది ఆ ఉదాహరణ చూద్దాం. మీరు రెండు జవాబులు పసిగట్టాలి. మిస్టర్ జాన్ హ్యాస్ బిన్ డాష్ ఫర్ ద టాప్ జాబ్ ఎట్ ది ఏడిబి బ్యాంక్. మిస్టర్ జాన్ హ్యాస్ బిన్ డాష్ ఫర్ ద టాప్ జాబ్ ఎట్ ద ఏడిబి బ్యాంక్. వాడు ఏమేమి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇస్తున్నాడు? షార్ట్ లిస్టెడ్ అంటే జాన్ హ్యాస్ బిన్ షార్ట్ లిస్టెడా, జాన్ హ్యాస్ బిన్ సెలెక్టెడ్, జాన్ హ్యాస్ బిన్ అపాయింటెడ్, క్వశ్చన్డ్, అప్రూవ్డ్. అంటే ఇక్కడ అతను ఒక పెద్ద టాప్ జాబ్కి బ్యాంకులో షార్ట్ లిస్టెడ్, ఎస్ ఎంపిక చేసిన అతి కొద్ది మందిలో ఇతను ఒకడు ఉండింటాడు, లేదా సెలెక్టెడ్ ఎంపిక అయి ఉంటాడు. అందుకని ఫర్ ద అపాయింటెడ్ ఫర్ ద టాప్ జాబ్ ఉండదు. లేదా క్వశ్చన్డ్ ప్రశ్నించడం ఏంటి, ఇంటర్వ్యూలో అడుగుతారు. అప్రూవ్డ్ మనుషులను ఎప్పుడు కూడా అప్రూవ్ చేయరు, విషయాలనే అప్రూవ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సరు హీ హ్యాస్ బిన్ షార్ట్ లిస్టెడ్, హీ హ్యాస్ బిన్ సెలెక్టెడ్. ఇలా డ్యూయల్ ఆన్సర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా ఆర్టికల్స్, ఆర్టికల్స్ చాలా ప్రధానమైన అంశం ప్రతి పోటీ పరీక్షలో. ఆర్టికల్స్ అసలు ఇంగ్లీష్లో ఆర్టికల్ అంటే లిటిల్ జాయింట్ అని అర్థం. చాలామందికి ద గురించే తెలుసు. అయితే చాలామంది విద్యార్థులకు సరే ఈ మూడు ఆర్టికల్స్ బాగుంది, అ అండ్ ద. ఇవే కాకుండా ఎస్ఓఎంఈ సమ్ అనే దానిని ఆనరీ ఆర్టికల్ అంటారు ఇంగ్లీష్లో, గౌరవ ఆర్టికల్. ఈ మూడు రాకపోతే ఒకసారి అది వస్తుంది. అఫ్ కోర్స్ పోటీ పరీక్షల్లో అడగరు, అది వేరే విషయం. ఈ సమ్ అనే దాన్ని అంటే మీరు అ అండ్ ద అనకపోతే ఖచ్చితంగా ఆ ప్లేస్లో సమ్ వాడేది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఐ హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ దిస్ అంటే ఐ డోంట్ నో హౌ మచ్ ఆర్ హౌ మెనీ అన్నప్పుడు ఇది వాడతాం. ఐ హ్యావ్ ఎన్ ఐడియా, ఐ హ్యావ్ ది ఐడియా అనకుండా అది ఎంతనో మనకు తెలియనప్పుడు అస్పష్టంగా ఉన్నప్పుడు సమ్ వాడతాం. ఈ సమ్ అనేది అవసరమైతే ప్రశ్నలో ఎనీగా అవతారం ఎత్తుతుంది. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దిస్ అంటాం. డూ యూ హ్యావ్ సమ్ ఐడియా అనకూడదు. అదే నెగిటివ్ ఆన్సర్ చెప్పేటప్పుడు సారీ ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ దిస్ అంటాం. అంటే దీన్ని బట్టి సమ్ అనేది గౌరవ ఆర్టికల్ అయితే ఎనీ అనేది దాని కజిను, నో అనేది కూడా దాని కజినే, ఇవన్నీ కజిన్స్. అంటే నాణానికి అవతల వైపులో సమ్, ఎనీ, నో ఇవే కాకుండా ఒకసారి అసలు మనం ఆర్టికల్ వాడమండి. ఇప్పుడు నేను అంటాను బర్డ్స్ ఫ్లై అంటాను, బర్డ్స్ ముందర ఏం ఆర్టికల్ వాడా? ఏది వాడలే. దీనికి ఇంగ్లీష్లో ఒక పేరు ఉంది, జీరో ఆర్టికల్ అని. ఏది వాడకపోతే అది జీరో ఆర్టికల్ అట. దానికి ఒక సందర్భం ఉంది. నా ఉద్దేశంలో ఆల్ అనే అర్థం ఉంటే 100% నేను ఏ ఆర్టికల్ వాడకూడదు. బర్డ్స్ ఫ్లై అంటే నేను జీరో ఆర్టికల్ వాడుతున్నా, అంటే ఆల్ బర్డ్స్ ఫ్లై అని అర్థం. ఇలా ఆర్టికల్స్ను బాగా నేర్చుకోవాలనుకునే వ్యక్తికి అ అండ్ ద అనే కాకుండా సమ్, ఎనీ, నో, జీరో ఆర్టికల్ గురించి కొద్ది జ్ఞానం ఉండాలి. అది చాలా ఈజీ. ఇలా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఫొనెటిక్స్ అంటే ఇంగ్లీష్లో ఉండే 44 శబ్దాల గురించి ఐడియా ఉంటే చాలా ఈజీ. ఇంగ్లీష్లో ఉన్న ఏఈఐఓయూ అనే 5 అక్షరాలు ఉన్నాయి, కానీ 20 శబ్దాలు ఉన్నాయి ఇంగ్లీష్లో. చాలామంది విద్యార్థులకు తెలియదు, వీ 5 మాత్రమే నేర్చుకుంటాడు, అందుకే ఎగ్జామ్లో కష్టమవుతుంది. 24 హల్లు శబ్దాలు ఉన్నాయి, కాన్సనెంట్ సౌండ్స్, 21 లెటర్స్ ఉన్నాయి. సో మనం సౌండ్స్ ఇంపార్టెంట్, ఇక్కడ సౌండ్స్ నేర్చుకోవాలి. వారం రోజులు కష్టపడితే అలవోకగా నేర్చుకొని అసలు ఇంగ్లీష్లో సైలెంట్ లెటర్స్ ఎందుకు ఉంటాయి, దాన్ని కుడ్ అని ఎందుకు చదవాలి, కుల్డ్ అని ఎందుకు అనకూడదు, వుడ్ ఎందుకు అనాలి, వుల్డ్ ఎందుకు అనకూడదు, ఇవి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు సైలెంట్ లెటర్స్. సో ఆర్టికల్స్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ చాప్టర్. దాన్ని ఫస్ట్ టీహెచ్ఈ ఎక్కడ వాడాలి వాడకూడదు, దాని తర్వాత అ హ్యాన్ ఎక్కడ వాడాలి, అచ్చు శబ్దాలు ఎక్కడ, హలు శబ్దాలు ఎక్కడ, మినహాయింపులు ఏంటి, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. దీనికి ప్రాక్టీస్ చాలా ముఖ్యం. అంటే కొన్ని ప్రాక్టీస్ షీట్స్ తీసుకొని కాస్త ఫండమెంటల్ బేసిక్ నాలెడ్జ్ కొంత తెలుసుకొని ఏ ఎక్స్పర్ట్ దగ్గర కూర్చున్నా సరే నేర్చుకోవచ్చు. అయితే కొన్ని ఎక్స్పర్ట్స్ మాత్రమే వివరించే అంశాలు ఉన్నాయి అందులో. ఇప్పుడు మనకి ప్రొనన్సియేషన్ తీసుకోండి. ఇప్పుడు మనం దోసకాయను స్పెల్లింగ్ ప్రకారంగా చూస్తే కుకుంబర్ అంటారు చాలామంది, కానీ తప్పది, క్యూకంబా. ద కరీ ఇన్ మై హౌస్ టుడే ఈజ్ క్యూకంబా అనాలి. పూడ్చి పెట్టడాన్ని బియూఆర్వై అంటాం. చాలామంది తెలుగు మీడియం విద్యార్థులు సే బరీ బరీ అంటాం, నో దాన్ని బెరీ అని చదవాలి. బెరీ స్పెల్లింగ్ బియూఆర్వై, ప్రొనన్సియేషన్ బెరీ. చూడండి,
బెరియల్ గ్రౌండ్ అట్లా. సో బరి కాదు. ఈ ప్రొనన్సియేషన్కి సంబంధించి కొన్ని అంటే ప్రపంచ భాషలు రెండు రకాలు. మన భాషలు ఏంటంటే ఇండియన్ లాంగ్వేజెస్ ఫోనిక్ లాంగ్వేజెస్, ఎట్లా స్పెల్లింగ్ రాస్తే ఎట్లా పలకాలే. తెలుగు తాకేత్వం లాకు కొమ్ము గాకు కొమ్ము తెలుగు. ఇంగ్లీష్ అలా కాదు, ఇది నాన్ ఫోనిక్ లాంగ్వేజ్. అంటే ఆ రాసే స్పెల్లింగ్కి ప్రొనన్సియేషన్కి సంబంధం ఉండదు. మీరు క్యారెక్టర్ అనే పదం తీసుకోండి, దాంట్లో సిహెచ్ చూడండి, క్యా. మషిన్లో సిహెచ్ ఉంది, ష. చీపులో సిహెచ్ ఉంది, చ. అన్నిట్లో సిహెచ్ 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 వదేరా క్యారెక్టర్లక మషిన్ల ష చీప్లో చ. మన తెలుగులో అట్లా కాదు, చా వస్తే చానే బలుపుతాం. ఇలా నాన్ ఫోనిక్ ఫోనిక్ లాంగ్వేజెస్. మనం ఫోనిక్ లాంగ్వేజ్కి అలవాటు పడడం కాబట్టి స్పెల్లింగ్ ఎట్లా రాస్తే అట్లా పలకాలని ట్రై చేస్తాం. కానీ భాషలు ఎట్లాంటిది, ఒకటి హెలికాప్టర్, ఒకటి కారు. మీరు కారు బ్రహ్మాండమైన ఛాంపియను, అంత మాత్రాన హెలికాప్టర్ రా వస్తుందని లేదుగా. మీకు హెలికాప్టర్ బ్రహ్మాండం కావచ్చు, అంత మాత్రాన కారు నడపాలని లేదుగా. భాషలు కూడా అలాంటివే. మీరు అడగచ్చు, అట్లట్ల సార్ తెలుగు బాగా వచ్చినాడు హిందీ మాట్లాడతాడు, హిందీ బాగా వచ్చినాడు మలయాళం మాట్లాడతాడు, లేకుంటే కన్నడ మాట్లాడతాడు. నేను చెప్పేది ఏంటంటే, కారు బాగా వచ్చినోడికి జీప్ వస్తుంది, జీప్ వచ్చినోడికి ఇంకేదో మారుతి కారు వస్తుంది, అది వచ్చినోడికి ఇంకేదో సఫారీ కారు వస్తుంది. కానీ కారు బాగా వచ్చినోడికి రైలు వచ్చని ఎవరైనా చెప్పారా? లేకుంటే ట్రైన్ బ్రహ్మాండంగా వచ్చినోడికి షిప్ నడపడం వచ్చిందని చెప్పారా? ఇవే భాషలు అంటే. నీకు రైలు సే విమానం నడపడానికి వస్తే నీకు రాకెట్ ఈజీగా వస్తుంది, లేదా హెలికాప్టర్ ఈజీగా వస్తుంది. సో ఇలా ప్రపంచ భాషల్లో కొన్ని తీరుతెన్నులు ఉన్నాయి. అవి కష్టం కావు, అదో టైపు. దే ఆర్ టిపికల్. డిఫికల్ట్ కాదు, టిపికల్, అదో టైపు. ఆ టైపును నేర్చుకోవాలి అంతే, అప్పుడు భాష ఈజీ ఉంటుంది. టెన్సెస్ ఉన్నాయి. చాలామంది విద్యార్థులకు టెన్సెస్ రావు, టెన్స్ అయిపోతారు, భయపడిపోతారు. ఎంత ఈజీ అండి టెన్సెస్. సరే, చాలా అంటే భాషావేత్తగా చెప్పాలంటే ఇంగ్లీష్లో రెండే టెన్సులు ఉన్నాయి, ప్రజెంట్ పాస్ట్. అలా ఎలా అని కన్ఫ్యూజ్ అయితే ఓకే, 12, 16 చెప్పుకోవచ్చు వాక్య నిర్మాణాలు. కానీ ఎంత స్వీట్గా, సి ఐ సింగ్ అ సాంగ్, ఐ సాంగ్ అ సాంగ్, ఐ షల్ సింగ్ అ సాంగ్, ఐ ఆమ్ సింగింగ్ అ సాంగ్, ఐ వాజ్ సింగింగ్ అ సాంగ్, ఐ షల్ బి సింగింగ్ అ సాంగ్, ఐ హ్యావ్ సంగ్ ఎ సాంగ్, ఐ హ్యాడ్ సంగ్ ఎ సాంగ్, ఐ షల్ హ్యావ్ సంగ్ ఎ సాంగ్, ఐ హ్యావ్ బీన్ సింగింగ్ అ సాంగ్, ఐ హ్యాడ్ బీన్ సింగింగ్ అ సాంగ్, ఐ షల్ హ్యావ్ బీన్ సింగింగ్ అ సాంగ్. నేను అన్ని సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ముందు ఇవి రావాలి. మన విద్యార్థులు చాలా ప్రతిభావంతులు, కాకపోతే ఫండమెంటల్స్ సరిగ్గా రాకుండా ఏదో చేస్తానంటే, నువ్వు జిఎస్లో బ్రహ్మాండంగా ఉండొచ్చు, కరెంట్ అఫైర్స్లో బ్రహ్మాండంగా ఉండొచ్చు, నీకు ఎకానమీలో అద్భుతమైన అంశాలు నీకు తెలిసి ఉండొచ్చు, చరిత్ర మొత్తం నీ ఫింగర్ టిప్స్లో ఉంది, కానీ ఇంగ్లీష్ బాగా రావాలంటే అది రావాలి. వాకింగ్ చేసేవాడికి వాకింగే వస్తుంది, వంట రాదు. కుకింగ్ చేసేవాడికి వంట వస్తుంది, స్పీకింగ్ రాదు. స్పీకింగ్ రావాలంటే నోర తెరవాలి, ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలి. ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ, లిసనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్, పదే పదే అదే అదే. ఇలా పార్ట్స్ ఆఫ్ స్పీచ్, భాషా భాగాల మీద దృష్టి పెట్టాలి. నేను ఇందాక ఒకసారి లాస్ట్ ఎపిసోడ్లో ఒకటి చెప్పా, ది ఇంగ్లీష్ ఎర్రర్స్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ అనే సే స్మిత్ పియర్స్ అనే రచయిత రాశాడు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళది ఎక్కడైనా దొరుకుతుంది. ఇందులో భారతీయ విద్యార్థులు చేసే తప్పుల గురించి చిన్న బుక్లెట్లో ఇచ్చారు. అది తర్వాత మంచి ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ దగ్గర పెట్టుకోవాలి, అందులో మంచి వొకాబులరీ ఉంటుంది, ప్రొనన్సియేషన్ ఉంటుంది. దాంతోపాటు వీలైతే రోజెట్స్ థెసారస్, ఆపోజిట్ పదాలకి తర్వాత సినానిమ్స్కి థెసారస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత అలా అని మొత్తం స్టాండర్డ్ బుక్స్ అని చెప్పను, ఇంగ్లీష్ టు తెలుగు మంచి శంకర నారాయణ నిఘంటు కూడా చాలా ఉపయోగపడుతుంది. కేవలం ఇంగ్లీష్ టు తెలుగే కాదు, తెలుగు టు ఇంగ్లీష్ కూడా మీకు శంకర నారాయణ నిఘంటు ఉపయోగపడుతుంది. ఇలా కొన్ని మంచి గ్రంథాలను, ఉపయుక్త గ్రంథాలను, కరాలు పరికరాలు ఈ రెండు దగ్గర పెట్టుకొని, లిమిటెడ్ క్వాలిటీ మెటీరియల్ని దగ్గర పెట్టుకొని, వాటిని రిపిటేటివ్గా రివైజ్ చేస్తూ, ఎంత సమయం ఉంది, నేను ఎంత టైం కేటాయిస్తున్నా, ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, ఏ ఏ ప్రశ్నలకి సమతూకంగా ఎంతెంత టైం అలొకేషన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. హాయిగా భోంచేయాలి, మంచి రెస్ట్ తీసుకోవాలి, వండర్ఫుల్గా ఆస్వాదించాలి చదువుని, మిత్రులతో ఎంతసేపు డిస్కషన్స్ చేయాలి, వార్తాపత్రికల పైన ఒక కన్నేసి సమకాలీన వర్తమాన అంశాలను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మీరే ఒక మేధావి, మీరే ఒక గొప్ప విజేత, దట్స్ ఆల్. కాబట్టి ఈ స్ఫూర్తిదాయకమైనటువంటి అంశాలను అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు, ఎవరికి పర్ఫెక్షన్ లేదు.
ఎక్సలెన్స్ ఉంది, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి. మీతోనే మీరు పోటీ పడాలి, ఎవరితో పడద్దు. నిన్న మీరు ఎలా ఉన్నారు, ఈరోజు ఎలా ఉన్నారు, ఇంకొక కొత్త విషయం నేర్చుకోవటం. మీతో మీరు పోటీ, ఎవరితోనో పోటీ పెట్టుకుంటే ఆ వ్యక్తి కంటే ముందు ఉంటాం. మీతో మీరు పోటీ పెట్టుకుంటే ఇంకా అసలు మీరు ఎక్కడో ప్రపంచం మన వెనకాల ఉంటుంది. అందుకే ఒక గొప్ప సంగీత విద్వాంసుడిని లేదా ఒక గొప్ప క్రికెటర్ని మీరు ఆడిన మ్యాచ్లలో మీ సంగీతంలో అద్భుతమైనటువంటి మ్యాచ్ లేదా సంగీతం ఏది అంటే ఆ వ్యక్తి చెప్పాడట, నా నెక్స్ట్ మ్యాచ్, నా నెక్స్ట్ సాంగ్ అని. అట్లా అంటే నా తడాక చూపిస్తాను చూడండి, నా తర్వాత మ్యాచ్లో అని. చూసారా, అతనితో అతనే పోటీ పడాలి. అలా మీతో మీరు పోటీ పడితే అది ఆంగ్లం కావచ్చు, ఇంకేదైనా సబ్జెక్ట్ కావచ్చు, అప్పుడు మీరే ఎక్స్పర్ట్ అవుతారు, నిపుణులు అవుతారు. ఆ దిశలో మీరు ముందుకు కొనసాగాలని, తర్వాత తప్పులు చేసినా భయపడకుండా, స్వామి వివేకానంద చెప్పినట్టు తప్పు చేయటం తప్పు కాదు, ఆ తప్పును సరిదిద్దుకోకపోతే తప్పు కాబట్టి చేసిన తప్పుల నుంచి మనము గుణపాఠాలు నేర్చుకొని వాటిని రిపీట్ చేయకుండా ముందుకెళ్ళి మీరందరూ విజేతలుగా నిలవాలని మన టీవీ చేస్తున్న ఈ కృషిని లేకుంటే ఈ సేవను అందరూ అద్భుతంగా వాడుకొని రాణించాలని ఆశిస్తూ మీ వంగీపురం శ్రీనాథాచారి విజయీభవ ప్రేక్షకులకు నమస్కారం.